నల్లగొండ పట్టణంలో టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి నివాసంలో అంగరంగ వైభవంగా అంబరాన్నంటిన హోలీ వేడుకలు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, యువకులు, అభిమానులు చాడ నివాసానికి తరలివచ్చి కన్నుల పండుగగా రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. చాడ కిషన్ రెడ్డి ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సమాజం సంతోషంగా సుభిక్షంగా ఉందని, ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య హోలీ జరుపుకుంటున్నారని చాడ కిషన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం జలాలతో నల్లగొండ జిల్లా పచ్చగా మారిందని, నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ సబ్బండ వర్గాలకు, అన్ని రంగాలకు సమ ప్రాధాన్యతనిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ, నల్లగొండ జిల్లా ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా ప్రజలందరూ రంగులమయంగా ఏ విధంగా జరుపుకుంటూ ఉన్నారో, తెలంగాణ రాష్ట్రం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు కృష్ణా గోదావరి నీళ్లతోటి సశశమలంగా పచ్చబడ్డది. అదేవిధంగా కేసీఆర్ గారు అయితే ఏదైతే తలచిరు బంగారు తెలంగాణ ఈరోజు ముందుకు పోతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రాంతం ఉష్ణ మండలం కనుక కరోనా వైరస్ లేదు, ఏ వైరస్ లేదు, మన ప్రాంతానికి రాను రాలేదు. చైనాలో ఎక్కడో చల్లటి ప్రాంతంలో ఉన్న వైరస్ అది, మన ప్రాంతం ఆల్రెడీ 30 డిగ్రీల దాటిన ఎండలు కొడుతూ ఉన్నాయి. కనుక కరోనా వైరస్ వచ్చే ప్రసక్తి లేదు. కనుక ప్రజలందరూ కూడా హోలీ పండుగను చాలా సంతోషంగా జరుపుకోవాలని మరొకసారి ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, ముక్కమల్ల వెంకన్న యాదవ్, నారి నరసింహ, పోలే వెంకటాద్రి, ఆకుతోక వెంకటేశ్వర్లు, కర్ణాటి మల్లేష్, శంకర్, సైదిరెడ్డి, నరసింహ, టిఆర్ఎస్వి నాయకులు కంచర్ల శ్రవణ్ గౌడ్, కొండాపురం అరుణ, జోగు నరేష్, రొండి విజయ్, రాజశేఖర్, సన్నీ, ఆనంద్, రఘురామ్, శ్రవణ్, కిషన్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని హోలీ సంబరాలు నిర్వహించారు.